ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను టార్గెట్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తూ ప్రభుత్వానికి షాకిస్తూ ఉంటే మరోపక్క అధికార పార్టీ టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీయడానికి విధాల ప్రయత్నిస్తోంది ప్రస్తుతం రాజధాని అమరావతి భూ కుంభకోణంపై సీటు దర్యాప్తు వేగవంతం చేసిన ఏపీ సర్కార్ ఇప్పుడు తాజాగా చంద్రన్న కానుక రంజాన్ తోఫా ఏపీ ఫైబర్ నెట్ సెటాప్ బాక్సుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని సుమారు ఫైబర్ నెట్లోనే ఏడు వందల కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని నిర్ధారించిన ఏపీ క్యాబినెట్ ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఊహించని నిర్ణయం టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇప్పటికే వైసీపీ అధికారులకు వచ్చిన నాటి నుండి తమపై దాడులు పెరిగిపోయాయని అధికార వైసీపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు ఇక ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ముఖ్యంగా ఫైబర్ గ్రేడ్ కేసు లోకేష్ మెడకు చుట్టుకునేదాకా రావచ్చని టీడీపీ నేతలలో ఆందోళన మొదలైంది టీడీపీ నేతలు చాలామంది జగన్ జైలు జీవితాన్ని పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని నిరూపించి టీడీపీ నేతలను జైలుకు పంపించే వరకు వైసీపీ సర్కార్ నిద్రపోయేలా లేదు అనే భావన తాజా పరిణామాల నేపథ్యంలో వ్యక్తమవుతోంది ప్రతి చిన్న విషయంలోనూ ఎదురుదాడి చేస్తున్న టీడీపీని ఇలా అవినీతి అక్రమాల వ్యవహారాల్లో గట్టిగా ఎరిగించాలని వైసీపీ సర్కార్ సీబీఐని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది అయితే కొందరు సీనియర్ టీడీపీ నేతలు రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సహజమని కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా ఉంది అని అంటున్నారు నాడు టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిలోనూ అవినీతిని అక్రమాలను వెతకడం ఆరోపణలు చేయడం వైసీపీ సర్కారుకు అలవాటైపోయింది అని విమర్శలు గుప్పిస్తున్నారు ఇక అంతేకాదు సొంత బాబాయి మర్డర్ జరిగి ఇంతకాలమైనా ఆ కేసును సిబిఐకి అప్పగించాలి అన్న ఆలోచన జగన్కు లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు మరో కొత్త అనుమానం కూడా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందేమో అన్న అనుమానం కూడా కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది ఏది ఏమైనప్పటికీ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద యుద్ధం చేయడం ఇక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు కావడం ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అనవసరంగా చంద్రబాబు బీజేపీతో పెట్టుకున్నారనే భావన వ్యక్తమవుతోంది రాష్ట్రంలో ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలలో కేంద్రంలోని బీజేపీ పెద్దల సహకారం ఉందేమో అన్న అనుమానాలు కూడా కొంతమంది నేతలకు లేకపోలేదు ఏది ఏమైనా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో టీడీపీ అప్రమత్తం కావలసిన పరిస్థితి వచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతిన్నాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర వాటమని చవిచూసింది వైసీపీ అధికారులకు వచ్చిన నాటి నుండి టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు ప్రజా వేదిక కూల్చివేత నుంచి మొదలు పెడితే రాజధాని అమరావతి వ్యవహారంతో సహా ఇప్పటి వరకు టార్గెట్ టీడీపీ అంటున్న వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు మెడకు లోకేష్ మెడకు గట్టిగానే ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది ప్రజా వ్యతిరేక విధానాలంటూ ప్రతి విషయానికి అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న టీడీపీని గత పాలనలో చేసిన అవినీతి భాగోతాలను బయటకు తీస్తూ వైసీపీ టార్గెట్ చేస్తోంది ఇక ఇప్పటికే నాడు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి నేటికి నోరు మెదపన పరిస్థితిలో ఉన్నారు ఇక రాజ్యసభ సభ్యులు మూకుమ్మిడిగా టీజీ వెంకటేష్ సీఎం రమేష్ సుజనా చౌదరి వంటి నేతలు సేఫ్ సైడ్ చూసుకున్నారు బీజేపీ పంచన చేరారు ఇక గంటా శ్రీనివాసరావు నారాయణ తదితరులు పార్టీ కోసం మాట్లాడడం మానేసి చాలా కాలమైంది ఇక వల్లభనేని వంశీ కరణం బలరాము వంటి నేతలు కూడా టీడీపీకి ఝలక్ ఇచ్చారు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ టీడీపీకి దూరంగా కొనసాగుతున్నారు ప్రస్తుతం దేవినేని ఉమా అచ్చెన్నాయుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్ల రామయ్య యనమల అయ్యన్నపాత్రుడు వంటి కొందరు నేతలు మాత్రమే టీడీపీ తరఫున తమ గళాన్ని వినిపిస్తున్నారు ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయాలతో ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది ఏది ఏమైనా టీడీపీ నేతలు అప్రమత్తం అవ్వాల్సిన సమయం చంద్రబాబు పార్టీ నేతలను పార్టీని కాపాడుకోవాల్సిన సమయం ఇది అని తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల నుండి అభిప్రాయం వ్యక్తమవుతోంది